స్పెషాలిటీ అయితే ఉంది అనమాట. సో ఇది ఒక బెస్ట్ గిఫ్ట్ అండ్ సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతారు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే. తన వల్ల నాకు ఐడియా వచ్చింది. ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి. ఈరోజు అయితే నేను మన కాకినాడలో ర్యాపిడ్ క్రియేషన్స్ అని చెప్పి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అయితే కస్టమైజేషన్ చేస్తున్నారనమాట, లైక్ కస్టమైజేషన్ చాక్లెట్స్ అనమాట. నేనైతే ఆ విషయం నాకు తెలిసింది అండ్ నాకు తెలిసిన తర్వాత మీకు షేర్ చేయకుండా ఉండలేను కదా. సో డెఫినెట్లీ దానికోసం ఇంకా క్లియర్గా తెలుసుకుందాము. కస్టమైజేషన్ చాక్లెట్స్ అయితే నాకు చూసిన తర్వాత బాగుంది అనిపించింది, నేను కూడా ఒకటి ఆర్డర్ చేయాలి. సో బర్త్డే అనేది వస్తుందన్నమాట, అలాగో వెళ్తున్నాం కాబట్టి మెయిన్ వాళ్ళని ఎందుకు కలవడానికి వెళ్తున్నాను అంటే మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇద్దామని చెప్పి ఇప్పుడైతే డైరెక్ట్గా అక్కడికి వెళ్తున్నాను. సో వెళ్ళి అక్కడ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఇచ్చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. సర్ప్రైజింగ్ గిఫ్ట్ అంటే ప్రతి ఒక్కరికి స్పెషలే కదా. సో కాబట్టి తప్పకుండా వీడియోని కంప్లీట్ గా చూసేయండి. హలో మ్యామ్, నమస్తే. మీ దగ్గర కస్టమైజేషన్ చాక్లెట్స్ చాలా బాగున్నాయని తెలిసి నేను కూడా ఒక బర్త్డే ఉంది, నేను ఆర్డర్ చేసుకుందాం అని అనుకున్నాను ఫస్ట్. సో నాది యూట్యూబ్ ఛానల్ కాకినాడ అమ్మాయి కబుర్లు, నా వ్యూవర్స్ కూడా షేర్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే మీ చాక్లెట్స్ అవి చూసిన తర్వాత నేను ఎలా ఆర్డర్ చేయడానికి వచ్చాను, సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే డైరెక్ట్గా మీ నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వడం కోసం అయితే నేను వచ్చాను. సో అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది ర్యాపిడ్ క్రియేషన్స్ అనేది? యాక్చువల్లీ నాకు లాస్ట్ డే నా బర్త్డేకి మా పాప గిఫ్ట్ చేసిందండి, ఒక చాక్లెట్ గిఫ్ట్ చేసింది. మీ పాప? మా పాప. ఓకే. 3 ఇయర్స్ ఓల్డ్ తను. ఓకే. మా హస్బెండ్ ఆర్డర్ చేశారు యాక్చువల్లీ చాక్లెట్, అది ర్యాపర్ పైన వస్తుంది, నా ఫోటో వచ్చి హ్యాపీ బర్త్డే అమ్మా అని. సో అదే ప్రీవియస్ డే నాకు తను గోల్డ్ గిఫ్ట్ చేశారు. సో గోల్డ్ మీద నాకు ఇది నచ్చింది బాగా, గోల్డ్ కన్నా మీకు చాక్లెట్ బాగా చాలా బాగా నచ్చింది. ఓకే. అంటే మన ఫోటో వచ్చి ఒక కస్టమైజేషన్ హ్యాపీ బర్త్డే అమ్మని వచ్చి విత్ ఇయర్స్ తో నేను బాగా నచ్చింది అనమాట గిఫ్ట్, దీని మీద ఇది నచ్చింది కనుక. సో మనకి ర్యాపర్ మీద వస్తే ఫోటో అంత హ్యాపీగా ఉంది కదా, చాక్లెట్ మీద వస్తే ఎలా ఉంటుంది అన్నది ఐడియా స్టార్ట్ అయింది అని మీకు ఐడియా వచ్చింది? స్టార్ట్ అయింది. సో గ్రేట్ ఐడియా. ఓకే. అంటే మనకి ఇప్పుడు మనం కేక్స్ చూస్తాం కదండి, కేక్ మీద కూడా ఫోటో వస్తుంది, ఆ చాక్లెట్ పెన్ అయితే ఎలా వస్తుంది ఎలా ఉంటుంది అని వర్క్ చేసాము. అది 6 మంత్స్ పట్టింది అనమాట. లోగో డిజైన్ వచ్చి మాదే ఓన్ అనమాట, మేము అంటే పెన్సిల్ తో మేమే డ్రా చేసుకున్నాము. ట్యాగ్ లైన్ వచ్చి ర్యాపిడ్ క్రియేషన్స్ గిఫ్టింగ్ హ్యాపీనెస్. సో ర్యాపింగ్ అంటే హ్యాపీనెస్ ని గిఫ్ట్ చేసేసి మనం ఇస్తున్నాం అనమాట. ఓ, ట్యాగ్ చాలా బాగుంది. సో బాక్సెస్ కూడా మన ఓన్ డిజైన్ అండి ఇది. బాక్సెస్ కూడా ఓన్ డిజైన్ మీరు? చాలా బాగుంది బాక్స్ ఐడియా కూడా. అంటే ఇదే బాక్స్ వస్తుందా ఇంకేమైనా డిఫరెంట్ డిజైన్స్? ఇది ప్రెసెంట్ అయితే 250 గ్రామ్స్ చాక్లెట్స్ అండి. ఓకే. ఇందులో 3 టైప్స్ ఉన్నాయి. మళ్ళీ 3 టైప్స్. ఇది వచ్చేసి 250 గ్రామ్స్ ఫుల్ చాక్లెట్ ఇది. ఓకే. అన్ని అకేషన్స్ కి యూజ్ అవుతుంది. ఎనీ అకేషన్? ఎనీ అకేషన్. ఓకే. ఇందులో ఇది ఒక మోడల్? ఇది ఒక మోడల్. ఫోటోని రిమూవ్ చేసి తినాలా చాక్లెట్? లేదు లేదు, తినచ్చండి. చాక్లెట్ ఫోటో తినేచ్చా? ఫోటో తినచ్చు. మరి ఇది ఏదో లేబుల్ లా ఉంది కదా? కాదండి. ఓకే. మరి మన కేక్ మీద వస్తుంది కదండి, అలాగే తింటాం కదా, ఎడిబుల్ అదండి, ఎడిబుల్. సో ఈ ఫోటోతో పాటు మనం చాక్లెట్ ని షుగర్ షీట్ అన్నది యాక్చువల్లీ. షుగర్ షీట్. ఓకే. చాక్లెట్ 6 మంత్స్ ఎక్స్పైరీ, 6 మంత్స్ వరకు ఉంచుకోవచ్చు. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టాలా? బేస్డ్ ఆన్ టెంపరేచర్ అండి. టెంపరేచర్ ఒకవేళ హైగా ఉంది మనకి వేడిగా ఉందంటే ఫ్రిడ్జ్ లో పెట్టాలి, నార్మల్ గా కూడా. కానీ 1 మంత్ ఇస్తున్నాం ఎందుకంటే ఫోటో ఫేడ్ అయిపోతుంది. ఓకే. 6 మంత్స్ అనేది చాక్లెట్ చాక్లెట్ కానీ ఫోటో ఫేడ్ అయిపోతుంది కనుక 1 మంత్. ఓకే. మ్యామ్ ఇది ఏంటి మోడల్ నేమ్? ఇది కస్టమైజ్డ్ చాక్లెట్ అండి, ఫోటో ఉంది, చాక్లెట్ చాక్లెట్. ఓకే. అంటే 3 టైప్స్ అన్నారు కదా, అందులో ఇది ఒకటి కస్టమైజ్డ్ చాక్లెట్ ఫోటో. ఓకే. నెక్స్ట్ మోడల్ ఫోటో వచ్చి మనం సైజ్ కూడా మార్చుకోవచ్చు అండి. ఓకే. అంటే మనం కూడా చేసుకోవచ్చు. ఓ, ఫుల్ కావాలన్నా కూడా అకేషన్ ప్రకారం మనకి టాపింగ్స్ వస్తుంది. బర్త్డే కనుక గిఫ్ట్ వచ్చి చిన్నపిల్లలు అయితే టెడ్డీ బేర్ వస్తుంది, బటర్ఫ్లై ఎలా వస్తుంది. సపోజ్ మనకి వ్యాలంటైన్స్ డే కానీ లేదంటే వెడ్డింగ్ యానివర్సరీ అయితే లవ్ సింబల్స్ కానీ, ఇన్ కేస్ మేము ఏమైనా ఐడియా చెప్పి మీరు థీమ్ చెప్పచ్చండి. ఓకే. థీమ్ వాట్సాప్ త్రూ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. లింక్స్ అవి ప్రొవైడ్ చేస్తాం. ప్రొవైడ్ చేస్తారు మీరు. తర్వాత ఇంకో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే బర్త్డే ఒక చిన్నపిల్లలు ఇద్దరు బర్త్డేస్ ఉన్నాయండి, సేమ్ మోడల్ అయితే మేము రిపీట్ చేయము.
మాక్సిమం ఎప్పటికప్పుడు మేము చేంజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒకటి తీసుకున్న మోడల్ ఇంకొకరికి వెళ్ళదు, డిఫరెంట్ ఉంటుంది. ఇది యాక్చువల్లీ స్క్వేర్ లో రెక్టాంగిల్ లో వస్తుంది కదండి షుగర్ షీట్, రౌండ్ లో కూడా చేస్తామండి. వెడ్డింగ్ అనివర్సరీ అయితే లవ్ సింబల్ లో చేస్తాము. సో ఎక్కడ రిపీట్ అవ్వదు. మీకు మోడల్స్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ వాట్సాప్ లోని లింక్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇదైతే మిల్క్ చాక్లెట్ అన్నాను కదా, కింద డార్క్ చాక్లెట్ కూడా వస్తుంది. అది మీ ఇష్టం, మీరు డార్క్ తింటారంటే డార్క్, మిల్క్. నెక్స్ట్ మోడల్, నెక్స్ట్ వచ్చేసి కార్పొరేట్ గిఫ్టింగ్ అండి. ఓకే, ఇవి కూడా 250 gram చాక్లెట్స్. ఈ బాక్స్ మేకింగ్ కూడా మాదే అండ్ ఇందులో 6 చాక్లెట్స్ వస్తాయి. 6 చాక్లెట్స్ వస్తాయి, ఇలా వస్తుందండి. హార్ట్ షేప్, ఇంకా టూ షేప్స్ ఉన్నాయండి. టూ షేప్స్ ఉంటాయి, సర్కిల్ లో ఉంది, హెక్సాగన్ షేప్ ఒకటి వస్తుంది. దీనిపైన ఫోటో వస్తుంది, ఆర్ బిజినెస్ లోగో కానీ ప్రింట్ చేసుకోవచ్చు. టెక్స్ట్, ఎనీ టెక్స్ట్ మన అకేషన్ బట్టి. మాక్సిమం ఇది కార్పొరేట్ గిఫ్టింగ్ అంటున్నాము, పర్సనలైజ్ కూడా ఇచ్చుకోవచ్చు. మనం పర్సనల్ కూడా ఇచ్చుకోవచ్చు, హ్యాపీ బర్త్డే, సమ్ నేమ్, ఫోటోస్ అలా కూడా రావచ్చు. మ్యామ్ సారీ, ఇది ప్రైస్ ఎంత? ఇది 459 కాస్ట్ అండి, ప్లస్ మనం లోకల్ లో అయితే 459, నో ట్రావెల్ ఛార్జెస్. అవుట్ సైడ్ లోకల్ అయితే మాత్రం ట్రావెల్ ఛార్జెస్ ఉంటుంది, ట్రావెల్ ప్లస్ ఛార్జెస్, మీకు డెలివరీ ఛార్జెస్, కొరియర్ కానీ బస్ కానీ సర్వీస్ ఉంది. ఓకే, ఇది 549. ఇందులో 6 చాక్లెట్స్ ఎలా వస్తాయి? దీనికి డిఫరెన్స్ ఉంది కదా. అవునండి. ఓకే, మనకి అంటే ఇది టోటల్ చాక్లెట్ మిషన్ ప్రింటింగ్ వస్తుందండి. సో దానికనే కాస్ట్, దాని మీద దీనికి కొంచెం ఎక్కువ అంతే, 549. అది 459, ఇది కూడా అంతే, 549 ప్లస్ ట్రావెల్ కాస్ట్. ఓకే, ఈ మోడల్ ఏంటంటే కంపెనీస్ అండి. కంపెనీస్ ఏంటంటే వాళ్ళ ఎంప్లాయీస్ కి ఇప్పుడు అప్రిషియేషన్ కింద ఇస్తారు కదా. అవునా, మన దివాళికి బోనస్ కింద గానీ అలాగే ఏమైనా స్వీట్స్ ఇస్తారు, దసరాకి గానీ స్వీట్స్ ఇస్తారు. ఓకే, సో ఇది మేము బల్క్ గా చేస్తే కాస్ట్ తగ్గుతుందండి. ఓ, నెంబర్స్ ఒక 100 అలా చేశారు అనుకోండి, దాన్ని బట్టి మనం ప్రైస్ తగ్గిస్తాము. సో బల్క్ ఆర్డర్ కి ఇంకా బాగా యూజ్ అవుతుందండి. మీరు ఒక కంపెనీలో మీరు పని చేస్తున్నారు, సో అందులో మీకు గిఫ్ట్స్ ఇస్తారు, స్వీట్స్ ఇస్తారు కదండి, స్వీట్స్ బదులు చాక్లెట్స్. నెక్స్ట్ మోడల్, సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ట్రెజర్ గిఫ్ట్ హ్యాంపర్ బాక్స్ అండి. ఓకే, ఇది ఫ్లవర్ షేప్ వస్తుంది. వావ్, చాలా డిఫరెంట్ ఉంది. మొత్తం ఇన్ని సైడ్స్ లో కూడా ఫోటోస్ వస్తాయండి. ఓ, అంటే చుట్టూ మనకి డిఫరెంట్ ఫోటోస్ ని డిజైన్ చేస్తారు మీరు. ఇది టై చేయడానికి కూడా ఇక్కడ ఒక ఫోటో ఎక్స్ట్రాగా పెట్టాము. ఓకే, తర్వాత ఓన్లీ ఫోటోసే కాదు, మనం టెక్స్ట్ కూడా అకేషన్ బట్టి హ్యాపీ బర్త్డే కానీ వెడ్డింగ్ యానివర్సరీ కానీ అలా పెట్టుకోవచ్చు. ఓకే, సో చుట్టూ పైన బోర్డర్ లో అలా వస్తుంది, అలా వస్తుంది ఫ్లవర్ షేప్ అండి. ఓకే, సో ఓపెన్ చేస్తే ఇది కూడా 250 grams. 250 grams ట్రెజర్ గిఫ్ట్ హ్యాంపర్ బాక్స్. సో అంటే ఈ బాక్స్ లో ఇలా చాక్లెట్స్ వస్తాయి. ఇలా వస్తాయి అండి చాక్లెట్స్. సో సింగిల్ సింగిల్ చాక్లెట్స్ అంటే ఇక్కడ వరకు వస్తాయి చాక్లెట్స్, అంటే ఈ లోపల ఇదంతా కూడా ఇది ఫోల్డింగ్ ఉంటది కాబట్టి లోపల చాక్లెట్స్ వస్తాయి. ఓపెన్ చేయగానే చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతారు కదా. ఓపెన్ డిఫరెంట్ చాక్లెట్స్ అండి, ఇందులో మిల్క్, వైట్, డార్క్ అలాగా ఫ్లేవర్ చాక్లెట్స్ వస్తాయి. ఇందులో ఒక్కొక్కటి డిఫరెంట్ చాక్లెట్స్ పెడతారు, డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్. ఓకే, అలాగే 250 grams వస్తాయి. 250 grams చాక్లెట్స్ వస్తాయి. ఇది ప్రైస్ ఎంత మ్యామ్? ఇది 549 అండి. 549. ఇందులో ఏంటంటే మనకి డిఫరెంట్ ఫోటోస్ పెట్టించుకోవచ్చు అండ్ ఇది మేము కూడా అకేషన్స్ వైజ్ గా ఆఫర్స్ పెడుతున్నాము. ఇది యాక్చువల్లీ 549. ఏమైనా ఫెస్టివల్స్ మొన్న రాఖీ కూడా పెట్టామండి, దీంతో పాటు బార్ చాక్లెట్ కూడా మేము ఫ్రీ ఇచ్చాము. ఫ్రీ ఇచ్చారు. ఓకే, ఇది కూడా మరి దివాళీ వస్తుంది, దసరా వస్తుంది, మేము దానికి కూడా ఆఫర్స్ అవి ప్లాన్ చేస్తున్నాము. ప్లాన్ చేస్తున్నారా? ఓకే, మ్యామ్ ఇప్పుడు మేము ఆర్డర్ చేసుకోవాలంటే ఇది ఆఫ్లైన్ కాదు కాబట్టి, ఆన్లైన్ కాబట్టి మేము ఎలా ఆర్డర్ చేసుకోవాలి మీ దగ్గర? మీకు వెబ్సైట్స్ కూడా అవైలబిలిటీ ఉందండి, www.rapidcreations.com నుంచి ఆర్డర్ పెట్టచ్చు. ఓకే, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లో కూడా చేసి డైరెక్ట్ కాంటాక్ట్ కూడా చేయొచ్చు. ఫోన్ నెంబర్ అది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అంటే మేము స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్ కి మీకు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసినా కూడా మీరు ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఇది ఆఫ్లైన్ కాదు కాబట్టి ఆన్లైన్ ద్వారా మీరు ఇంత మంచి గిఫ్ట్స్ ని రీజనబుల్ ప్రైజెస్ లో సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మనకి 3 types ఉన్నాయి కాబట్టి మీరు కూడా చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అండ్ మోర్ డీటెయిల్స్ కి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి కూడా మీరు ఆర్డర్ ని చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ చాక్లెట్స్ ని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి. మ్యామ్, అంటే మేము చాక్లెట్ మీకు బిఫోర్ ఎప్పుడు చెప్పాలి మాకు కావాలి అంటే ఆర్డర్ అనేది? ఓకే, లోకల్ కనుక మనది కాకినాడ అయితే 2 days మినిమం, 2 days పడుతుంది. 2 days పడుతుంది. లేదు ఎమర్జెన్సీ నాకు మార్నింగ్ ఆర్డర్ చేశారనుకోండి, ఈవినింగ్ కల్లా కావాలంటే చేసేస్తామండి. ఓకే, అంటే ఇప్పుడు సమ్ బర్త్డే ఇంకో 2 days ఉందనగా మీకు ఆర్డర్ ఇస్తారు, సరిపోతుంది. ఎమర్జెన్సీ అయితే మార్నింగ్ చెప్తే ఈవినింగ్, ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తామండి. 1 day లో మినిమం, 1 day లో ఇచ్చేస్తాం ఎమర్జెన్సీ అయితే. అంటే మన కాకినాడ వాళ్ళే కాకుండా
కాకుండా ఇంకా చాలా చోట్ల నుంచి కూడా ఆర్డర్ చేయాలనుకుంటున్నాను. మాకు హైదరాబాద్ నుంచి, తిరుపతి, బెంగళూరు అన్నిటి దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తాయండి. ఓకే. సో మన కొరియర్ సర్వీస్ ప్రకారం మనం మినిమం 4 డేస్ తీసుకుంటాము. లేదు నాకు రేపటికల్లా కావాలి, ఈ రోజే ఆర్డర్ ఇస్తున్నాము అంటే బస్ కి పంపిస్తామండి. బస్ త్రూ బస్ ఇచ్చేస్తాం. ఆర్టీసీ ఎలాగైనా ఒక 2 డేస్ వేరే లోకల్ కాకుండా. అవునండి. ఓకే మ్యామ్, మీ ఐడియా అయితే ఫస్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ గిఫ్ట్స్ కూడా నేను చూసాను కదా దగ్గరుండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు చెప్పలేదు నాకు. నా పేరు విద్యాలక్ష్మి అండి. విద్యాలక్ష్మి గారు. మా బిజినెస్ నేమ్ వచ్చేసి ర్యాపిడ్ క్రియేషన్స్. ర్యాపిడ్ క్రియేషన్స్, ఓకే. కాకినాడ. అండ్ మీ పాప నేమ్ కూడా చెప్పండి మాకు. యాక్చువల్లీ చాలా చాలా హైలైట్ చేయాలండి మా పాపనైతే, తన వల్ల నాకు ఈ ఐడియా వచ్చింది. మీ అమ్మాయిని కూడా ఒకసారి మాకు చూపిస్తారా? షూర్. పాప అండి నా బర్త్డే కి గిఫ్ట్ చేసింది. హ్యాపీ బర్త్డే అమ్మా అని చెప్పి నాకు నైట్ 12 o'clock ఆ గిఫ్ట్ ఇచ్చింది అనమాట. లిటరల్ గా నేను ఏడ్చాను, చాలా ఏడ్చాను. నాకు చాక్లెట్ ఐడియా అనేది మీ అమ్మాయి నుంచే పుట్టింది. నా బ్యాక్ బోన్ అయితే మా హస్బెండ్ అండి. తను మొత్తం ఇంప్లిమెంటేషన్ అంతా తనది, ఐడియా అయితే మాది. అసలు ఐడియా ఇచ్చింది అయితే విన్ను. ఓకే. మీ హస్బెండ్ నేమ్ చెప్పచ్చు? దివాకర్ అడప. ఓకే. తను చాలా ఇన్నోవేటివ్ అండి. సో తన దగ్గర నుంచి కూడా నాకు ఈ ఐడియాస్ అవి వస్తూ ఉన్నాయి కనుక నేను ముందుకు వెళ్తున్నాను. ఫుల్ సపోర్ట్ అంతా మీకు ఫ్యామిలీ నుంచి ఉంది. చాలా అండి, చాలా చాలా. ఓకే. మీలాంటి వాళ్ళు ఇంకా కొంతమందికి చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఇలాంటి ఐడియాస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రియేటివిటీ ఉంటది కదా, చాలా మంది దాన్ని బయట పెట్టుకోలేదు. బట్ మీకు ఆపర్చునిటీ ఉంది కాబట్టి చాలా గ్రేట్ మీరు. సో చాక్లెట్ అనేది ప్యాకింగ్ ఎలా చేస్తామంటే, విత్ బాక్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇది క్యారీ బ్యాగ్. ఓకే. ర్యాపిడ్ క్రియేషన్స్ తో ప్రింట్ అయిన క్యారీ బ్యాగ్ అండి. అండ్ క్లాత్ బ్యాగ్ అండి. ఓకే. మనకి తెలిసింది కదండి, నో ప్లాస్టిక్ అంటారు కదా. ఇది ఇలా వచ్చేసి దీంట్లో ఎడిషనల్ గా మనం స్క్రిబ్లింగ్ ప్యాడ్ ఇస్తున్నాం. ఇలాగా దేనికైనా యూజ్ అవుతుంది. ఎమర్జెన్సీ మనం ఏమైనా లిస్ట్స్ అవి రాసుకుంటాం కదా, మెయిన్లీ లేడీస్ కి బాగా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఎడిషనల్ గా ఇది ఒకటి ఇందులో ప్రొవైడ్ చేస్తాము. ఐడియా కూడా చాలా స్పెషల్ గా ఉంది మీది. ఓకే. సో ప్యాకింగ్ అనేది మాకు ఇలా వస్తుంది, ఇలా టోటల్ గా ఇలా వస్తుందండి. థాంక్యూ సో మచ్. ఇక్కడ నుంచి అయితే వచ్చేసాను. అండ్ చాక్లెట్ అయితే ఎలా ఉందో టేస్ట్ చేయాలి కదా. మరి నేనైతే ఒక చాక్లెట్ అక్కడ నుంచి తీసుకొచ్చాను అనమాట. ప్యాకింగ్ అయితే ఎలా ఇస్తున్నారు ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాను. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను చాక్లెట్ని టేస్ట్ చేయడానికి. చాలా రకాల లైక్ నట్స్, చాక్లెట్స్, డిఫరెంట్ డిజైన్స్ ఉంది కదా. సో నేను ఆల్రెడీ మీకు చాక్లెట్స్ అన్నీ చూపించాను కానీ కాబట్టి ఫ్లేవర్ ఎలా ఉందనేది నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఓకే. ఇది కస్టమైజ్డ్ చాక్లెట్ అనమాట. మనకి ఇలా ఫొటోస్ ఉన్నాయి, వాళ్ళ డాటర్ ఫొటోస్ అయితే ఉందనమాట. అంటే నేను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చి వచ్చాను కాబట్టి, సో అది కూడా మీకు ఆర్డర్ వచ్చిన తర్వాత నేను ఎలా చేయించాను అనేది కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఇలా కస్టమైజేషన్ చేయించుకోవాలి చాక్లెట్స్ అనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఓకే.